Next, those who are writing exam, ilachi, yalukkai note lo pettukoni pariksha rayandi. Pariksha rasedappudu oka yalukkai note lo pettukunte, because they don't allow bubble gums and chewing gums, yalukkai allow chestaru. That relaxes you. Next point. While entering into the interview hall, take a deep breath. Bayata kurchuni gundel ninda gaali pilchukondi. ఈ కార్టిజాల్ ఎఫెక్ట్ తగ్గాలంటే ఎక్కువ ఆక్సిజన్ కావాలి. గుండె నిండా గాలి పీల్చుకొని నవ్వుకుంటూ ఇలా అనుకుంటూ ఉండండి. దిస్ ఈజ్ కాల్డ్ ఈ కరాటే ప్లేయర్స్ చేస్తారు చూడండి, ఫస్ట్ వార్మింగ్ అప్ అంటారు, వార్మింగ్ అప్, హా హూ అంటారు, ఆ టైప్లో వార్మప్, పుట్టిన ఇలాచి, టేక్ ఎ డీప్ బ్రెత్, స్మైల్ అండ్ ఫేస్ ది ఇంటర్వ్యూస్. నెక్స్ట్, ఇంటర్వ్యూస్లో ముఖ్యంగా యూ మేక్ 6 మిస్టేక్స్. ఫస్ట్ మిస్టేక్ ఈజ్, ఇది బాగా ఇది ఓకేనామా నాగేశ్వరం, ఐఎమ్ గోయింగ్ టు ద సబ్జెక్ట్, ఓకేనా, సీరియస్ అయిపోయిందా సబ్జెక్ట్, ఓకేనా, సాధారణం ఏమిటో చెప్పాం, మీరు బాగున్నారని సీరియస్గా చెప్తాను, లేకపోతే కామెడీ జోకులు వేసి ఏదో అర్పించి వెళ్ళిపోతూ ఉంటాం. దిస్ బ్యాచ్ ఈజ్ రియల్లీ గుడ్ కంపేర్డ్ టు ప్రీవియస్ బ్యాచెస్. నేను చెప్పను కదా ఎప్పుడు కామెడీ చెప్పేసి వెళ్ళిపోతూ ఉంటాం, ఇవాళ ఫస్ట్ టైం కొంచెం సబ్జెక్ట్ చెప్తున్నాం. ఒక ప్రశ్న చాలా తరచుగా అడుగుతూ ఉంటాను నేను, మీరు చెప్పచ్చు ఎవరన్నా సరే వచ్చి చెప్పచ్చు. అమ్మాయిలకు ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇస్తాను రండి, తర్వాత బాయ్స్, వాళ్ళు చెప్పకపోతే బాయ్స్. ఒక అర్ధరాత్రి 12 గంటలకి మీ గదిలో ఒక పిల్లి వచ్చింది, క్యాట్, దాని బరువు చూడాలని చిలిపి కోరిక కలిగింది మీకు, బరువు చూడాలని. మీ ఇంట్లో ఒక వెయ్యింగ్ మిషన్ ఉంది, నిలబడితే మీ బరువు తెలుస్తుంది. తలుపులు వేసేసారు, పిల్లి మీరు ఇద్దరే ఉన్నారు. ఆ పిల్లిని పట్టుకొని వెయ్యింగ్ మిషన్ మీద పెట్టి తొంగి చూసే లోపల పిల్లి భయంతో దూకేసి వెళ్ళిపోతాను దాని మీద నిలబట్టంలా. దాని బరువు ఎలా చూస్తారు? ఓన్లీ స్టూడెంట్స్, ఓన్లీ ఫస్ట్ రావాలి ఎవరన్నా సరే, గ్రేట్ రెండు తొందరగా గ్రేటెస్ట్, ముందు స్టూడెంట్స్ రెండమ్మా, ఇద్దరు ముగ్గురు అమ్మాయిలు రామా, ఈ ముగ్గురులో ఎవరో ఒకళ్ళకి ఇద్దాం గిఫ్ట్ చూద్దాం, మీరే జడ్జెస్. అమ్మాయిలు రా ఉండు కావాలంటే, వాళ్ళు చెప్పకపోతే తర్వాత చెప్దు కానీ ఫస్ట్ మనం వెయిట్ చూసుకోవాలి దాని మీద. తర్వాత క్యాట్ని తీసుకొని ఇద్దరు వెయిట్ చూసి మైనస్ చేయాలి. ఫస్ట్ ఇంటర్వ్యూస్లో ఎలా కంగారు పడతాము, ఫస్ట్ క్యాట్ని పట్టుకోవాలి మనం, పట్టుకొని పట్టుకొని బాబు నేను చెప్పింది దాదాపు 16-20 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ చెప్తున్నా చూడండి. ఆ అమ్మాయి చెప్పేది ఆన్సర్ తెలుసు, ఆ అమ్మాయికి చెప్పడంలో మిస్టేక్ జరుగుతుంది, దాన్ని రాసుకోండి. ఫస్ట్ మిస్టేక్ చేసేది నువ్వు ఆలోచించమ్మ, ఈ లోపల కరెక్ట్గా ఫ్రేమ్ చేసుకో సెంటెన్స్. ఫంబ్లింగ్, FUMBLING, ఫంబ్లింగ్, ఇంటర్వ్యూలో ఫంబ్లింగ్ ఉండకూడదు. నేను చెప్పేది 100,000 రూపాయల జీతం అండి, 10,000, 5,000 బీపీఓ ఎగ్జామ్స్ కాదు. నువ్వు గ్రూప్ లీడర్ అయితే నీ మనసులో ఉన్న మాట స్పష్టంగా చెప్పాలి కదా, కంగారు ఉండకూడదు, ముందు ఫ్రేమ్ చేయండి వాక్యం, ఫంబ్లింగ్ ఉండకూడదు. చెప్పమ్మా, ఫస్ట్ పిల్లి పట్టుకోవాలా, తర్వాత మన వీటు చూసు, ఫస్ట్ పిల్లి వీటు పిల్లిని మనం పట్టుకున్న తర్వాత రెండింటిని దానిపైన నిలబడాలి. నేను చెప్పింది ఏది చేయలేదు, నువ్వు ఫస్ట్ గుండెల నిండా గాలి పీల్చుకో అని చెప్పాను, చేతులు ఇలా అనుకోమని చెప్పాను, ముందు కామ్ డౌన్ అని చెప్పాను, అవన్నీ చేస్తే ఇంత కన్ఫ్యూజన్ ఉండదు. చెప్పు, పిల్లిని పట్టుకోవాలా తర్వాత దానిపైన నిల్చున్నాక మన పిల్లిని పట్టుకోవాలా తర్వాత దానిపైన నిల్చున్నాక దేనిపైన మిషన్ పైన పిల్లి పైన లేదు సార్ మిషన్ పైన. సరదాగా సరదాగా చెప్తున్నాను, వాడు సాటిస్ట్ అయితే ఇట్లాగే మాట్లాడతాడు ఇంటర్వ్యూలో, నువ్వు మరింత కంగారు పడతావు. చెప్పు, పిల్లి వెయిట్ని మైనస్ చేయాలి మన వెయిట్లో, పిల్లి వెయిట్ని మన వెయిట్ నుంచి మైనస్ చేయాలట. లేదు, ఫస్ట్ మన వెయిట్, ఫస్ట్ మన వెయిట్ అంటే నా వెయిట్ 100 కిలోస్ అనుకో,
పిల్లని పట్టుకున్న తర్వాత పిల్లిని పట్టుకుని వేచి చూడాలి సార్. ఆ తర్వాత పిల్లిని పక్కన పెట్టి మన వెయిట్ చూడాలి. అప్పుడు పిల్లి వెయిట్ మైనస్ మన వెయిట్ పిల్లి వెయిట్ తీసేస్తే వచ్చేది. నువ్వు చెప్పమ్మా మళ్ళీ ఇంకోసారి. ఫస్ట్ మన వెయిట్ చూసుకోవాలి వెయింగ్ మిషన్ మీద. దాని తర్వాత పిల్లిని పట్టుకొని మన పిల్లి వెయిట్ మన వెయిట్ కలిపి చూసుకోవాలి. ఆ వెయిట్లో నుంచి మన వెయిట్ మైనస్ చేయాలి. దాని వచ్చే వెయిటే క్యాట్ వెయిట్. ఇంకేమన్నా చెప్తారా? మంచి గిఫ్ట్ అని రామా. ఫస్ట్ గర్ల్స్కి రా, తర్వాత నీకు రామా. ఇంకెవరన్నా వస్తే రండి, మంచి ఆపర్చునిటీ. ఈ అమ్మాయికి 7 మార్క్స్, ఈ అమ్మాయికి 8 మార్క్స్. ఇంకొక మార్క్ ఎక్స్ట్రా వస్తే మీకు వస్తుంది గిఫ్ట్. ఎవరన్నా ఎనీ గర్ల్స్ చూసారా ఎందుకు లేవటం లేదు వీళ్ళు? దాన్ని స్టేజ్ ఫియర్ అంటారు. నాకు ఈ స్టేజ్ ఫియర్ చాలా ఉండేది. స్టేజ్ ఫీర్ ఎలా పోతుంది చెప్పండి? స్టేజ్ మీదకి వస్తే పోతుంది. మరి స్టేజ్ మీద రావాలంటే స్టేజ్ ఫీర్ కదా. మీరు ఎందుకు రావట్లేదు? నాకు ఇదే ఫస్ట్ టైం పెళ్లి చేసుకోవడం, అనుభవం లేదంటే ఎట్లా? ప్రాక్టీస్ చేయాలి. పెళ్లి చేసుకోవడం కాదు, స్టేజ్ మీద రావడం ప్రాక్టీస్ చేయాలి. రండి, లేకపోతే దేవుడు కూడా రక్షించలేడు మిమ్మల్ని. చెప్పమ్మా. సార్ అది మన పిల్లి కాకపోయి ఉండొచ్చు కదా. మన పిల్లి కాకపోయి ఉండొచ్చు. అది గీరుతుంది కాబట్టి, అది గీరుతుంది మనం పట్టుకుంటే. ఓకే, కాబట్టి మనం ఒక పాలు ఒక గిన్నెలో తీసుకొని దాని వెయిట్ చూసి ఆ వెయింగ్ మిషన్ మీద పెడితే అది వచ్చి తాగడానికి వస్తుంది. అప్పుడు మనము వెయిట్ చూసేసుకొని దానిది ఆ పిల్లిది పాలది వెయిట్ తెలుస్తుంది కదా, దానిలోంచి పాల వెయిట్ మైనస్ చేస్తే పిల్లి వెయిట్ తెలిసిపోతుంది. లేదు లేదు, కన్ఫ్యూజ్ అయిపోతాను. మళ్ళీ చెప్పు. కన్ఫ్యూజ్ అయ్యావు, మళ్ళీ చెప్పు. చెప్పడం బాగుంది, మూడో సెంటెన్స్ దగ్గర కన్ఫ్యూజ్ అయ్యావు, మళ్ళీ చెప్పు. ఫస్ట్ మనం పాల వెయిట్ చూసుకోవాలి. ఆ పాల వెయిట్ చూసుకున్న తర్వాత ఆ పాలది గిన్నె వెయింగ్ మిషన్ మీద పెట్టాలి. అది తాగడానికి పాల వెయిట్ చూసిన తర్వాత పాల గిన్నె వెయింగ్ మిషన్ మీద పెట్టడం ఏంటి? నెక్స్ట్ సెంటెన్స్ రాసుకున్నాం. జంబ్లింగ్ ఆఫ్ థాట్స్. జంబ్లింగ్ ఆఫ్ థాట్స్ అంటే ఒక ఆలోచన రాకముందే రెండో ఆలోచన వచ్చేసి ఏది ముందు చెప్పాలి ఏది తర్వాత చెప్పాలో తెలియక ఇవన్నీ ఎక్స్పీరియన్సెస్ అండి. మళ్ళీ క్లియర్గా చెప్పు. ఫస్ట్ పాల వెయిట్ చూసి ఆ గిన్నె అక్కడే ఉంటుంది కాబట్టి అది పిల్లి తాగడానికి వస్తుంది. ఆ పిల్లి వెయిట్ పాల వెయిట్ కలిపినది దానిలోంచి పాల వెయిట్ తీసేస్తే పిల్లి వెయిట్ తెలిసిపోతుంది కదా. ఇప్పుడు బెటర్ అయింది కదా, అందుకే స్టేజ్ మీద రండి అని మొత్తుకునేది. ఆ అమ్మాయికి ఇంకేమైనా బెటర్ చెప్తుందో చూద్దాం. హలో, ఫస్ట్ మనం పిల్లిని పట్టుకొని వెయిట్ చూసుకోవాలి. ఎందుకంటే పిల్లిని పట్టుకొని వెయిట్ చూసుకోవాలి, దాని తర్వాత మన వెయిట్ చూసుకోవాలి. పిల్లి ప్లస్ మన వెయిట్ మైనస్ మన వెయిట్ పిజిగోళ్ళు పిల్లి వెయిట్ పాల బట్టి మనం వెయిట్ చూసేటప్పుడు పాలు తాగేస్తే పిల్లి స్వయం చేయలేదు. ఇక్కడ వీళ్ళ నా అవమానం చేయటం కాదు, కానీ నేను ఫస్ట్ 5 మినిట్స్లో చెప్పింది కరెక్ట్గా అర్థమైంది. ఇప్పుడు మీకు 100,000 రూపాయల జీతాలు చాలా ఉన్నాయి కానీ క్యాండిడేట్స్ దొరకట్లేదంటే అందరికీ ఆన్సర్ తెలుసు ఇక్కడ. కానీ ఇంతమంది ముందు చెప్పేటప్పుడు ఆ కార్టిజాలు కంగారు ఇవన్నీ వస్తాయి. దీని ఎక్స్పీరియన్స్ కూడా తర్వాత నేను చెప్తాను, నేను ఎట్లా మోసపోయింది ఎట్లా చేసింది. ఇప్పుడు నలుగురిలో ఎవరికి బాగా చెప్పారని మీ ఉద్దేశం? నాకు తెలిసినంతలో ఆ చివరి అమ్మాయి బాగా చెప్పింది అంతే కదండి. ఎవరన్నా నాగేశ్వర ఒక సుధామ్మ గిఫ్ట్ ఇద్దాం ఈ అమ్మాయికి. ఎవరన్నా మీ ఇష్టం. ఐఎమ్ గివింగ్ హర్ ఏ వాచ్.